వన్ ఆఫ్ ద గ్రేట్ న్యూస్. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వెంట మేము ఉంటామని మాజీ మంత్రి డాక్టర్ ఎం చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం స్థానిక క్లబ్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రభుత్వం 5 గంటలలోపు విధుల్లో చేరకపోతే టర్మినేట్ చేస్తామని హెచ్చరించడంతో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు మాజీ మంత్రి చంద్రశేఖర్ హాజరై సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మీరు కష్టపడి చదివి సాధించుకున్న ఉద్యోగాల్ని మీ వెంట మేము ఉంటామని, ఎంతటికైనా ప్రభుత్వంతో కొట్లాడేందుకు సిద్ధమని వారికి హామీ ఇచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు కూడా సిద్ధమని, మీకు బీజేపీ ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని అన్నారు. మరి ఒక బోర్డు ద్వారా ఒక ఎగ్జామ్ రాసి వచ్చి అపాయింట్మెంట్ అయిన తర్వాత టీఎస్ ప్రొఫెసర్ ని కాలాన్ని పూర్తి చేసుకున్నాం, రిటైర్ చేస్తారని చెప్పేసి కోటి కలలు కన్నాం. మన కోసమై మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి పెద్దలకు స్టేజ్ పైన ఉన్నటువంటి కేసీఆర్ సార్, వాళ్ళ కుటుంబానికి అందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో వడ్డీ పెంచి 4 సంవత్సరాలు తీసుకుపోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 4 సంవత్సరాల్లో మన యొక్క ఆటపోటు అధికారుల యొక్క వేధింపులు కానివచ్చు, రాజకీయ ఒత్తిడులు కానివచ్చు, ఎంతో మానసికంగా ఇబ్బంది పడి ఎన్నో కష్టసుఖాలకు రాత్రనక పగలనక ప్రవేశం కాలాన్ని పూర్తి చేసుకున్నా. అయినప్పటికీ కూడా 15 రోజుల ముందు సమ్మె కోరుతున్నాం, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మా ప్రవేశ కాలాన్ని పూర్తి చేసుకున్నాం, ఒక మాట అంటూ ఒక ఉద్యోగ భద్రత లేదు. మరి ఎంతోమంది 4 సంవత్సరాల కాలంలో దాదాపుగా 35-36 మంది మన తోటి మిత్రులు విద్యుల్లో భాగంగా తమ ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. కొందరేదో మరి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఏమి చేయలేనటువంటి అచేతనావస్థలోకి వెళ్ళిపోవడం జరిగింది. మరి అలాంటి ఉద్యోగ భద్రత లేదు, చనిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్లు ఉంటాయి, అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి, మరి అలాంటి పరిస్థితి మాకు రాకూడదని చెప్పేసి వాళ్ళతోనే మన సమస్యలు అనేటటువంటివి అంతం కావాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని వేడుకున్నాం, మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేసినాం, 15 రోజులు టైం ఇచ్చినాం. మనం ప్రతి మంత్రి కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్కరి కూడా వినతి పత్రాలు ఇచ్చుకున్నాం, అధికారులను వేడుకున్నాం, అయినా కానీ ఎవరు ప్రయత్నించలేదు, ఎవరు పరిగణించలేదు, ఏదో ఒక మెసేజ్ పెట్టి మద్దతు పెట్టే ప్రయత్నం చేసింది. అయినా కానీ 15 రోజుల తర్వాత మనమందరం ఏకకాటిగా నిలబడి సమ్మె కోవడం జరిగింది, టెన్త్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి మేము చాలా వ్యక్తం చేస్తున్నాం, ఇది మా హక్కు కాదు ఆవేదన అని చెప్పేసి వేడుకున్నాం. కొన్ని కడుపు కోటలు ఉన్నాయి ఇక్కడ, ఈ రెగ్యులరైజేషన్ వెనుక 9,355 ఫ్యామిలీలు ఉన్నాయి. మరి వారికి కూడా ఫ్యామిలీ భరోసా నింపడానికి ఒక రెగ్యులరైజేషన్ అనేటటువంటిది మాకు ఒక అనాలోచితమైనటువంటి ఒక నోటిఫికేషన్ బయటకు తెలియజేసి 9,358 కుటుంబాలను అయోమయంలోకి నెట్టడం జరిగింది. ఒక అపరిపక్వత భావం అన్నారా, లేకపోతే ఇది తెలిసి చేసిన ఒక అన్యాయం అన్నారా, ప్రభుత్వానికి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే పోరాటం చేస్తున్నారో, పోరాటం చేస్తున్న పోరాట యోగుల కంటే దాన్ని తెలుసుకోవాల్సి నమస్కారం చేస్తాను. ఈ పోరాటం విలువ చిన్నది కాదు, పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రమే తెలుసుకున్న మీనింగ్ ఉన్న పోరాటం కాబట్టి మీరు దీని గురించి పెద్దగా విజయాలని మీ పోరాటానికి ఫలితం 100% మీ పోరాటం ఫలితం మీకు కనిపిస్తుంది. కాబట్టి పోరాటం చేయవలసింది. కొంతమంది మూర్ఖులు ఉంటారు, మాట చెప్తారు తప్పుతారు,
Dan kemudian dia
Ini